Yes. వీడేంద్ర వెనక సైడ్ తిరిగి ఏమో అనుకుంటున్నా. ఏం లేదుమా, ఇది వచ్చేసి స్పిన్నింగ్ రీలు మనం సెట్టింగ్ ఎత్తున్నాం. ఇక మనం వచ్చేసి లొకేషన్ ఇక్కడే ఫ్రెండ్స్, ఇక స్నేకెడ్ లొకేషన్ వచ్చేసి, ఇక మనం వచ్చేసి స్పిన్నింగ్ రీలు దైవ జూపిటర్ రాడు 7 ఫీట్ రాడు స్పిన్నింగ్ రీలు 13 mm లైను. ఈ లైన్ వచ్చేసి 45 kg ఫిష్ వరకు కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక మనం వచ్చేసి రాడ్ని అనేది ఫిట్టింగ్ చేయాలి. రాడ్ చక్కగా ఉంటేనే షాప టక్కన కొట్టగలుగుతాం. ఇక రాడ్ చక్కగా లేకపోతే ఇక షాప్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇక మనం అనేది ఏ విధంగా కొట్టాలనేది చూడండి. ఈ విధంగా అయితే మనం అయితే సెట్టింగ్ అనేది చేసుకోవాలి రాడ్ని చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, 7 ఫీట్ రాడ్ ఇది వచ్చేసి దైవ జూపిటర్. మనం వచ్చేసి ఫ్రాగ్ అనేది దుష్మన్ ఫ్రాగ్ యూజ్ చేస్తాం. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్. ఇక స్పిన్నింగ్ రీల్ని అయితే సెట్టింగ్ చేసిన, ఇక మనం వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్ని షెడ్ చేయాలా. ఇక ఫ్రాగ్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది చూడురి. స్పిన్నింగ్ రీల్ని అయితే సెట్టింగ్ అయితే వేసేసిన, చాలా ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ కొట్టే టైంలో ఆల్మోస్ట్ లూజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక వీటికి వచ్చిన ప్రాబ్లం కొంచెం మిస్టేక్ అక్కరే ఫ్రెండ్స్, అందుకే నేను స్పిన్నింగ్ రీల్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గా పట్టుకుంటా ఫిష్ పడ్డప్పుడు. ఇక లైన్ అనేది తీసుకోవాలి, అది కూడా నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపెడతా. నాటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే ఫ్రాగ్ అనేది పర్ఫెక్ట్గా రాగలుగుతుంది మనం చుట్టుకునేటప్పుడు, అది సరిగ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడరు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, మరికొందరికి షేర్ చేయరు. లైక్ చేయడం వల్ల చాలా మందికి పోతుంటుంది, లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. ఓకే, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వచ్చేసి ఫ్రాగ్ దుష్మన్ ఫ్రాగ్ యూజ్ చేస్తున్నాం, వైట్ అండ్ బ్లాక్. నార్మల్గా ఇది 550, ఆ విధంగా 450 మన సైజుని బట్టి రేట్ ఉంటుంది. చూడరు దీన్ని ఏ విధంగా సెట్టింగ్ చేయాలనేది. నార్మల్గా ఈ ఫ్రాగ్ వచ్చేసి అన్నీ బ్రాండెడ్గా ఉంటాయి. ఇక దుష్మన్ అంటే ఫ్రాగ్ ఫిషెస్కి కూడా చాలా ఇష్టం. లైటింగ్ అండ్ వెయిట్ సైజు ఫిష్కి అనుకూలంగా ఉంటుంది, అందుకే ఫ్రెండ్స్ ఈ ఫ్రాగ్ అనేది స్నేకెడ్కు దుష్మన్ అని పెట్టారు. దుష్మన్ అంటే తెలుసు కదా, శత్రువు అని. ఇక మనమైతే ఏ విధంగా స్పిన్నింగ్ రీల్కి అయితే సెట్టింగ్ చేసినాం. మనదైతే సెట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నార్మల్గా ఇక ఏ విధంగా పట్టాలని చూపెట్టు లేటుగా, మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మామ వచ్చేసి పల్లెటూళ్ళలో అంటే మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి కామన్ పొలం గట్ల పండి. ఇక మీరు మాత్రం రిస్క్ చేయకుండా అయితే ఉండరు. ఇక మీరు మాత్రం పోయినప్పుడు అయితే కింద మీద జాగ్రత్త చూసుకోరు. ఇక కింద మీద అనుకుంటే ఏమని అనుకున్నారు, కింద బాట చూడుర్రి పాములు చూసుకోరు అన్నట్టు. ఇక ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ముందుకెళ్ళిపోదాం. క్యాస్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వచ్చేసి కొంచెం నార్మల్గా క్యాస్టింగ్ చేయాలి, ఎందుకంటే లైన్ తడిసే వరకు స్మూత్గా ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం నెమ్మది వేయాలి, ఎందుకంటే చిక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఈ డిఫరెంట్ కూడా చాలామంది ఎవరు చెప్పరు. మళ్ళీ క్యాస్టింగ్ ఫస్ట్ టైం వచ్చేసి స్నేక్ హెడ్ పట్టేటప్పుడు కొంచెం ఫ్రాగ్ని కొంచెం ఫాస్ట్గా లాగడం జరగాలి. ఫస్ట్ టైం లాగడం ఫాస్ట్గా జరిగితేనే స్నేక్ హెడ్ అనేది ఎక్కడున్నా రై అని ఉరికొస్తూ ఉంటుంది దాన్ని చూసుకొని. ఇక క్యాస్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా వేయాలనేది. ఇక నెక్స్ట్ నుంచి నెమ్మదిగా నార్మల్గా లాక్కుంటూ వెళ్ళాలి. అట్లా అయితేనే స్నేక్ హెడ్ కొట్టే అవకాశం వీలుంటుంది. స్నేక్ హెడ్ టైం వచ్చేసి ఫ్రెండ్స్ నా సాయంత్రం 5 నుంచి ఇక మార్నింగ్ 8 to 7 వరకు ఆ విధంగా ఉంటుంది. ఇక ఈ మధ్యలోనే స్నేక్ హెడ్ అనేది ఎక్కువ వేటకు దిగుతూ ఉంటుంది. ఇక దాని వేట అనేది తెలుసు కదా ఫ్రెండ్స్, నార్మల్గా వేరే చిన్న చిన్న
పురుగుల పైన ఆల్మోస్ట్ చిన్న చేపల మీద అటాకింగ్ చేస్తుంటాయి, అందుకే అది నైట్ టైమ్ స్లీపింగ్ అది ఇది చేస్తుంటే ఇది ఇది అనేది దాని వేట అది చేస్తుంటుంది. ఇక మనం కూడా అదే టైంలో వచ్చామనుకో ఆ టైంలో ఫిషింగ్ అనేది జరుగుతుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బోయిడ్ వచ్చేసి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి చేసింది కానీ మిస్ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసి చేసింది, మరోసారి ట్రై చేద్దాం. ఫస్ట్ టైం వచ్చేసి స్ట్రైకర్ అయితే చేసింది ఫ్రెండ్స్ స్ట్రైకింగ్. సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఏ విధంగా జరుగుతుంది అనేది చూపెడతా. మళ్ళీ అయితే ఒక 1-2 టైమ్స్ వేసిన స్ట్రైక్ అయితే ఏం జరగలేదు. ఇక జరిగితే ఆల్మోస్ట్ కొట్టువని కావచ్చు కానీ స్ట్రైక్ అయితే జరగలేదు. 1 టైం మాత్రమే జరిగింది, ఇక తర్వాత అయితే సైలెంట్గానే ఉంది. ఇక మనం ఎన్నిసార్లు వేసినా కూడా సైలెంట్గా ఉంది. ఇక మనం వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి వేసేసి వెళ్ళిపో. మనం ఎప్పుడు కానీ స్నేక్ హెడ్కు పోయినప్పుడు మనం సైలెంట్ ఉండాలి ఫ్రెండ్స్, శబ్దం అనేది చేయొద్దు. ప్లస్ మొబైల్స్ కూడా అవి ఉంటే అనేది సైలెంట్గా పెట్టుకోవాలి. ఎంత సైలెంట్గా ఉంటే అంత ఫిషింగ్ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కానీ స్నేక్ హెడ్ పోయినప్పుడు కొంచెం నెమ్మదిగా వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండుకుంటే అట్లా వేస్తే కూడా ఆల్మోస్ట్ స్నేక్ హెడ్ అనేది టప్ప కొడుతుంటుంది. ఇక మనం కొట్టేటప్పుడు కూడా కొంచెం చూసుకొని ఒక 3 మినిట్స్లో గ్యాప్లో 3-4 మినిట్స్ గ్యాప్లో అయితే ఫిషింగ్ అనేది కొట్టేసేయాలి, లేకపోతే స్నేక్ హెడ్ అనేది ఫ్రాగ్ని వదిలిపెడుతుంది. ఇక ఫ్రెండ్స్ అక్కడ స్ట్రైక్ చేసింది, ఆల్మోస్ట్ స్ట్రైక్ చేసింది, మిస్ అయిపోయింది. 1 టైం స్ట్రైక్ చేసింది, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా దానిలోనే 1 టైం అయితే స్ట్రైక్ చేసింది. మళ్ళీ 2 టైమ్స్ సెడ్ చేస్తే కూడా వల్లేదు, 2 టైమ్స్ తెస్తాం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. స్ట్రైక్ అయితే చేసింది, స్ట్రైక్ చేసింది, మీరు చూసారు కదా స్ట్రైక్ చేసింది. మళ్ళీ ఒకసారి స్ట్రైక్ చేసింది ఫ్రెండ్స్, కానీ పోయింది ఫ్రెండ్స్. మిస్ అయితే మళ్ళీ ఒకసారి అయితే స్ట్రైక్ చేసింది. ఇక దీని గాసారం మంచి లేదో మన గాసం మాత్రం మంచి లేదో నాకు అర్థమైతే లేదు, ఎందుకంటే 2-3 టైమ్స్ స్ట్రైక్ చేసింది కానీ ఫిష్ అనేది కొట్టలేకపోయినా. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రాగ్ను కొంచెం నెమ్మది వేయాల్సింది ఉండే, కానీ నెమ్మది వేస్తే సైలెంట్గా చూస్తుంది తప్ప దాన్ని అటాకింగ్ అనేది చేస్తలేదు. అందుకే అని ఫాస్ట్గా ఒక 2-3 టైమ్స్ ఫాస్ట్గా లాడడం అయితే జరిగింది, అందుకే మిస్ అయింది కావచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అయితే కవర్ చేద్దాం. లాంగెస్ట్ అంటారు దీనే, క్యాస్టింగ్ అంటే ఎన్నో అనుకునేవారు, మరి దూరం వేయడానికి క్యాస్టింగ్ అంటారు. క్యాస్టింగ్ క్యాస్టింగ్ అని మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాకూరి.
ఇక చాలా మంది అనుకుంటారు ఇక ఈజీగా కురమిన్ కొట్టొచ్చు అనుకుంటారు, ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టం. ఇక అన్ని ఫిషెస్ లెక్క నీళ్ళ మీద సౌండ్ చేసి అది చేసి ఇది చేసి అట్రాక్ట్ ఏం చేయలేం. ఇంతసేపు వేసిన కడాయి అక్కడ పుట్టు కరేస్తుంది అటు సైడ్. ఇక కొంచెం వైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్, వైర్ల చేవాటికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, స్టిక్ ఏమైనా అలుగుతుందోచ్చు అని. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్ట్రైక్ వేసింది, స్నేక్ హెడ్ని కొట్టేసిన, చూడండి బయటకు లాగుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్నేక్ హెడ్ను చాలా రోజులకు పెట్టిన ఫ్రెండ్స్, చూడండి ఎంత ఉందో స్నేక్ హెడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ఫ్రాగ్ టోటల్గా మింగేసింది. నల్లమ తీయడానికి ఏం లేదు, చేతితోనే అయితే తీసుకున్నా, చేతితోనే తీసేటప్పుడు కొంచెం నెమ్మది తీయాలి ఎందుకంటే దానికి పండ్లు లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్, పండ్ల లాంటివి ఉంటాయి ఈ ఫిష్కి వచ్చేసి మొత్తం అటాక్ చేసేటప్పుడు కూడా దేన్నైనా కూడా ఉంచుతుంటే రాలేదు పట్టుకోవడానికి పండ్లు అనేవి ఉంటాయి. చూడండి దుష్మన్ ఫ్రాగే నేను తీసింది, మళ్ళీ అయితే కాస్టింగ్ చేద్దాం. ఇక మన కెమెరామ్యాన్ అయితే జర వణుకుగా ఉంటుంది, వాడు ఏమైనా వీడియో తీసేటప్పుడు కింద మీద వణికిస్తాడు. ఇక్కడ కూడా వచ్చేసి చాలా స్ట్రైకులు జరిగినాయి ఫ్రెండ్స్, మనవాడు చాలా దూరం ఉన్నాడు, స్ట్రైకులు మాత్రం దూరం చాలా జరిగినాయి. ఒకసారి మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, టూ టైమ్స్ స్ట్రైక్ చేసింది కానీ మనోడు వీడియో తీయలేకపోయాడు ఎందుకంటే అటు సైడ్ ఉన్నాడు, కానీ ఇటు సైడ్ జరిగింది స్ట్రైక్ అనేది చెట్ల మొగాన. జూమ్ చేస్తాం చూడండి, కొంచెం లైటింగ్ అనేది ఫుల్గా పడుతుంది, సైడ్ చేస్తేనేమో అదవుతుంది.
ఈ 4 టైమ్స్ అయితే స్ట్రైక్ అయితే చేసింది. స్ట్రైక్ చేసిన తర్వాత అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం కొట్టేసింది ఫ్రెండ్స్. కొట్టేసిన తర్వాత వీడియో అనేసి వీడియో తీయలేదు మనోడు, కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇక లాస్ట్కి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన పడ్డ తర్వాత ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.